రేప 14వ తారీఖు నాడు మధ్యాహ్నం బిఆర్ఎస్ పార్టీ యొక్క కార్యాలయం ఢిల్లీలో రేపు ప్రారంభం కాబోతున్నది। బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారు రేపు వారి కార్యాలయంలోకి ప్రవేశించబోతా ఉన్నారు। కేసీఆర్ సైనికుడిగా నాకు చాలా ఆనందంగా ఉన్నది। అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి। ఇక్కడ ఎస్పి మార్గంలోనే ఒక పెద్ద భవనాన్ని తీసుకోవడం జరిగింది। రేపు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేలు గౌరవ మంత్రులు గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు అట్లాగే పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఒరిస్సా తమిళనాడు రాష్ట్రాలకు చెందినటువంటి రైతు నాయకులు అట్లాగే ఇంకా కొంత ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ కూడా రాబోతా ఉన్నారు। వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి। మరి మేమంతా కేసీఆర్ సైనికులుగా మేమంతా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రోజు రేపు నిజంగా అబోతా ఉన్నది। తెలంగాణ రాష్ట్రంలో కేవలం 8 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్ గారు। తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే రైతుల కోసం పేదల కోసం అనేక కార్యక్రమాలు తీసుకోబడ్డాయో అవన్నీ కూడా దేశవ్యాప్తంగా అమలు కావాలని చెప్పి కేసీఆర్ గారు భావిస్తా ఉన్నారు। ఇది ఏదో చిల్లర మల్లర రాజకీయాల కోసం కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీని పెట్టలేదు। ఇది ఒక ఎజెండాతో ముందుకు పోతా ఉన్నది। ఇన్ని సంవత్సరాలైనా రైతుల బతుకింకెట్లా ఈ దేశంలో ఎందుకు ఇట్లా ఉన్నది? కావలసిన నీళ్లు ఉన్నాయి దేశంలో, ఎందుకు ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు తాగునీరు ఇవ్వలేకపోతున్నారు ప్రతి వ్యక్తికి? ఇంత పెద్ద దేశం వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ దేశంలో ఇంకా ఆహార ధాన్యాలు ఎందుకు మనం దిగుమతి చేసుకుంటున్నాం? ఎందుకు మనది మనం పండించుకోలేకపోతున్నాం? ఇంత పెద్ద జనాభా గల దేశంలో ఎందుకు మన పిల్లలకు యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం? ఇట్లా అనేక సమస్యలతో గత 50 సంవత్సరాల నుంచి నలిగిపోతున్నటువంటి భారతదేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలని చెప్పి కేసీఆర్ గారు భావిస్తున్నారు। ఇవాళ తెలంగాణలో రైతుల కోసం ఎట్లయితే 24 గంటల కరెంట్ ఉన్నదో అది కూడా ఉచిత కరెంట్ ఎట్లయితే ఇస్తా ఉన్నారో దేశంలో కూడా ఇవ్వాలని కేసీఆర్ గారు భావిస్తా ఉన్నారు ప్రతి రైతుకు। ఎట్లయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లా పెట్టి భగీరథతో మంచినీళ్ళు ఇస్తా ఉన్నారో ఇట్లా దేశంలో కూడా ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు భావిస్తా ఉన్నారు। ఈ ఆర్థిక అసమానత పేదవాడు పేదవాడుగానే ఉంటున్నాడు, ధనవంతుడు ధనవంతుడుగా ఎదుగుతూనే ఉన్నాడు। భారతదేశం కొంతమంది ఉప్పిట్లోకి పోతా ఉన్నది। ఈ ఆర్థిక విధానాలు మంచిది కాదు। ఒక బ్రహ్మాండమైన ఆర్థిక విధానాన్ని రూపొందించి ఆ ఫలాలు ప్రతి వ్యక్తికి అందే విధంగా, ప్రతి యువకుడికి ఉపాధి లభించే విధంగా ఆర్థిక విధానాలు రూపొందించబడాలని చెప్పి కేసీఆర్ గారు భావిస్తున్నారు। ఇట్లా అనేక ఒక మహోన్నతమైన ఉద్దేశాలతో ఇవాళ కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లోకి వస్తా ఉన్నారు। దేశం కూడా బుద్ధిజీవులు మేధావులు దేశంలోని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు। ఒక విప్లవాత్మకమైన మార్పు రావాలి రాజకీయ నాయకత్వంలో అని చెప్పి భావిస్తూ ఉన్నారు। అది కేసీఆర్ గారితో మొదలవుతుందని చెప్పి నేను సంపూర్ణంగా భావిస్తూ ఉన్నా। ఒక కేసీఆర్ సైనికుడిగా నాకు చాలా ఆనందంగా కూడా ఉన్నది। మరి రేపు ఈ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యాలయ ఢిల్లీలో కార్యాలయ ప్రారంభమవుతున్న కార్యక్రమం ఆ ఏర్పాటులో నాకు కూడా బాధ్యతలు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।
ఇంత మంచి అవకాశం కలిగినందుకు ఆదరణంతో వారికి ఋణపడి ఉంటానని చెప్పి మనం చేస్తా ఉన్నాను. జై భారత్, జై భారత్, జై బిఆర్ఎస్, జై కేసీఆర్, జై బిఆర్ఎస్, జై బిఆర్ఎస్. రాజకీయ నాయకులు ఎవరైనా ఆహ్వానించారా? రేపు ఎవరెవరు పాల్గొనే అవకాశం? డెఫినెట్ గా భావ సారూప్యత ఉన్న నాయకులకు సమాచారం అందించడం జరిగింది. మరి కుమారస్వామి గారు రావచ్చు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి గారు, అట్లాగే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు అఖిలేష్ యాదవ్ గారు కూడా వస్తారని చెప్పి భావిస్తా ఉన్నాం. అట్లే తేజస్వి యాదవ్ గారు వాళ్ళ నాన్నగారు బాగలేరు అని చెప్పి సమాచారం వచ్చింది. లాలూ యాదవ్ గారు ఒకవేళ ఆయన బాగుంటే ఆయన కూడా వస్తారని చెప్పి భావిస్తా ఉన్నాం. ఇట్లా కేసీఆర్ గారితో భావ సారూప్యం కలిగినటువంటి జాతీయ స్థాయి నాయకులు కూడా రేపు ఈ కార్యక్రమానికి వస్తారని చెప్పి రేపు మధ్యాహ్నం 12:37 నుంచి 12:47 మటుకు ముహూర్తం మంచి ముహూర్తం ఉన్నది. ఆ 10 నిమిషాలలోనే ఈ కార్యాలయ ప్రారంభోత్సవం జరుగుతుంది. మొట్టమొదటిగా మరి పార్టీ జెండాని ఎగరవేస్తారు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో. తర్వాత కార్యాలయ ప్రారంభోత్సవం చేస్తారు. తర్వాత వారి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటారు. పోస్టర్లు ఫ్లెక్సీలు మరి అది మాకు నేను చూడట్లేదు. బహుశా వారి అమ్మానులు పెట్టుండొచ్చు, ఎక్కడైనా రోడ్ల మీద పెట్టుండొచ్చు. మేము తెలుసుకుంటాం. నాకు కూడా ఇప్పుడే సమాచారం వచ్చింది. మేము తెలుసుకుని దాని విషయం ఏందో సాల్వ్ చేస్తాం. ముఖ్యమంత్రి గారే చెప్తారు, నా పరిధిలోని అంశం కాదు. నేను కేవలం ఈ రేపు కార్యక్రమానికి నేను బాధ్యతలు చూస్తా ఉన్నాను.